హాయ్ అండి నమస్తే తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నా హృదయపేరు నమస్కారాలు నమస్కారం నేను మీ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్రౌండర్ రవి సో కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఎంత విజృంభించిందో దానివల్ల ఎంత మానసిక ఆర్థిక పరమైన వంటి ఆరోగ్యపరమైన ఎంత నష్టపోయి మనం చూసాం ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని దాని గురించి రకరకాలైన ప్రచారాలు వస్తున్నాయి కానీ నా మిమిక్రీ ద్వారా నేను రకరకాల నుండి సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి ఒక చక్కటి ధైర్యాన్ని వారి అవగాహన దాని గురించి మాట్లాడితే ఎలా ఉంటుందని సో మన యొక్క నమస్తే తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరి కోసం మరికొత్తగా సరికొత్తగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీ ముందు పెట్టబోతున్నాను లెట్ స్టార్ట్ అధ్యక్ష ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అనే సంగతి పక్కన పెడితే అది థర్డ్ వేవ్ కూడా వస్తుందని చెప్పి రకరకాలంటే ఈ సోషల్ నెట్వర్క్ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష రకరకాల ప్రచారాలు వస్తున్నాయి రకరకాలైనటువంటి ప్రచారాలు వస్తున్నాయి ఇలాంటి ప్రచారాలు వచ్చినప్పుడు కూడా మన జాగ్రత్తలు మనం ఉండి గుండె ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మన మాస్కులు ధరించుకొని శానిటైజర్లు ఉపయోగించుకోండి ఆ యొక్క శానిటైజర్ ఉపయోగించిన తర్వాత మన సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తూ మన జాగ్రత్తలు పాటిస్తే అధ్యక్ష ఈ రోజు వేవ్ కాదు ఎన్ని వేవ్లు వచ్చినా సరే మనం ఖచ్చితంగా మన దేశాన్ని మన తెలుగు రాష్ట్రాల్ని కాపాడుకుంటామని మరోసారి తెలియజేస్తూ ఎన్నెలు తమ్ముడు జాగ్రత్తగా ఉండడమ్మా ధైర్యంగా ఉండడమ్మా అన్న బాగున్నారా అవా బాగున్నారా వ్యాక్సిన్ వేయించుకున్నారా నమస్తే అమ్మా నమస్తే ఈరోజు వ్యక్తిగతంగా ప్రజలందరికీ నేను ఇచ్చే ఒక ధైర్యం ఏంటంటే వాస్తవానికి కరోనా విజృంభించిన తర్వాత చాలామంది మనం చూసిన ఎంత భయంకరం నష్టపోయారు కానీ వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరికి కరోనా రాలేదు అంటే మన ఆత్మవిశ్వాసం మన నమ్మకం డాక్టర్లను అభినందించాలి వ్యక్తిగతంగా తాడువే వస్తుందని భయపడుతున్నారు చాలామంది అందరూ వ్యాక్సిన్ వేపించుకొని అందరు జాగ్రత్తలు పాటిస్తూ నిజంగా మన తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించుకుని మనం కూడా వ్యాక్సిన్ వేయించుకొని మనం ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండి దేశాన్ని కాపాడదాం రాష్ట్రాన్ని కాపాడుదాం జై హింద్ చూశారా నేను ముందే చెప్పాను అమెరికా నుంచి ఈరోజు నూట తొంభై ఒక్క దేశాలు తిరిగాను కరోనా విజృంభణి చూశాను ఒక్క విషయం ఈరోజు అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి దేశంలో కరోనా శాతం తగ్గింది కేసులు తగ్గిన ఎందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ఒక్క విషయం మీరందరూ కూడా నేను అమెరికా నుంచి మళ్ళీ తిరిగి వస్తాను ఈసారి థర్డ్ వేవ్ని కాపాడుతాను మీరందరూ మాస్కులు ధరించండి అవునా కాదా జ్యోతి అందరూ మాస్కులు ధరించండి ఇంట్లోనే ఉండండి ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండకండి బ్లెస్ యూ ఇదిగో ఏం మాట్లాడుతున్నారయ్యా బుద్ధి లేకుండా మాట్లాడతారో కూర్చో పుడింగువా ఈరోజు చూసుకుంటే కరోనా అనేది చూసాం ఏ రకంగా మనం రెండు రాష్ట్రాలు నష్టపోయాము స్థాడు వేవ్ అంటున్నారు మనం కూడా జాగ్రత్తగా ఉండి మనం వ్యాక్సిన్ వేయించుకొని తగు జాగ్రత్తలుగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉందాం నువ్వు కూర్చో మధ్యలో మాట్లాడుతావా ఎవరైతున్నావు కూర్చో అరే అరే భాయ్ ఏం మాట్లాడుతున్నారు రా అరే బాబు కరోనా తాడ్వే వస్తుంది అరే అమ్మ ఒకటోది వచ్చింది రెండోది వచ్చింది ఏం చేసింది రా బాయ్ మరి రాష్ట్రం మొత్తం అల్ల కుల్లం చేసింది అయినప్పుడు కూడా అందరూ వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఆ మూతి గుడ్డలు తీయకండి రాబాయి అరే చేతులు వ్యాక్సిన్ చెప్పి అరే ఎక్కడ తగిలిందిరా అరే కూర్చో అన్నలకు చెల్లెలకు వకమ్లకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి ఈ కరోనా విజృంభణ తర్వాత రైతన్న నష్టపోయాడు ప్రతి ఒక్కరూ నష్టపోయారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం కరోనాని చేయిందాం వ్యాక్సిన్ వేయించుకుంది ఏవ ఆడోలు ఆడోళ్లు మోపైనా ఏవో రాహుల్ ఎట్లయితే అవుతారు ఇది రెస్పాన్సిబిలిటీ సారీ సో అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలా బంగారు తెలంగాణ కాపాడుకోవాలి మన చేతిలోనే ఉంది ఐ వి కాంట్ ఎక్స్ప్లెయిన్ సారీ మీకు ఇది రెస్పాన్సిబిలిటీ క్వశ్చన్ ఇవే ఇవ్వండి ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్న మన దేశంలో ప్రపంచ దేశాల మొత్తం అతలా నా దేశం నా భారతదేశం ఈరోజు కరోనాను తట్టుకుంది అంటే అదుసక్తిగా ఎన్ని కేసులు వచ్చినప్పుడు కూడా మనలో ఆత్మవిశ్వాసంతో ఈరోజు ఏమండి ఈ కేసును తగ్గించి అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పాటించాలి ఏమండి మాస్కులు ధరించండి తాడువేవి కాదు ఏది వచ్చినా మనం జాగ్రత్తలు పాటిస్తే నిజమైన అర్థం మనకు ఉంటుంది నేను ఏమంటానంటే ఏమండి ఈరోజు మనం చూసాం కరోనా టూ పాయింట్ ఓ అన్నారు మళ్ళీ ఇప్పుడు త్రీ పాయింట్ ఓ ఎన్ని పాయింట్లు అయినారని మనలో కుదురు ఏమైంది వీడు మాస్క్ తీస్తాడు ఎందుకు మాస్క్ తీస్తాడు తెలియదు ఆ శానిటైజర్ ఉపయోగించుకోమంటే శానిటైజర్లు ఉపయోగించుకోవడం అస్త మనం ఆ పానీ పూరి బడి దగ్గరికి వెళ్తారు ఏదంటే గరికి పాటి విమర్శించి ఏమైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలండి అండి ఎవడు ఎవరో ఏదో చెప్తే కాదు డాక్టర్లు మన కోసం చాలా కష్టపడుతున్నారు నర్సులు కష్టపడుతున్నారు ప్రభుత్వాలు లాక్డౌన్లో పెడుతున్నాయి రకరకాలుగా ఉంది కానీ మనలో బాధ్యత ఏది కాబట్టి మనమందరం అందరం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా నిబంధనలు పాటించి గవర్నమెంట్ వాళ్ళకి సహకరిద్దాం మన దేశాన్ని కాబట్టి మన దేశం ఎక్కడో లేదు మన దేశం మన చేతుల్లోనే ఉంది మీ గరికి బాటి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశయం చెప్తాను థర్డ్ వస్తుందని చాలామంది మానసికంగా భయపడుతున్నారు భయపడవసరం లేదు అందరూ జాగ్రత్తగా ఉండండి నేను ఒక విషయం చెప్తున్నాను ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఏ రకంగా అయితే కేసులు వచ్చినాయి థర్డ్ వేవ్లో కూడా రావచ్చు కానీ మనమందరం వ్యాక్సిన్ వేయించుకుంటే కేసులు రావు కరోనా రాదు నమ్ముతున్నారా కరోనా రాదు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ ధరించాలి మీ బ్రదర్ షఫీ అందరికీ నమస్కారం నేను మే విజయ దేవార కొండ వాట్సప్ మా రౌడే గాయస్ ఏ రోజు మన తెలంగాణ మన హైదరాబాద్ మన పక్కన ఉన్న ప్రాంతంని మనం కాపాడుకోవాలా అండ్ మీరు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారా డార్లింగ్స్ డ్యూ డార్లింగ్స్ అండ్ మై రావుడీ గాయస్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అండ్ మనతో పాటు మన పేరెంట్స్ కూడా వ్యాక్సిన్ వేయించాలి అండ్ థర్డ్ వేలో ఏదో వస్తుందని ఏదో మాట్లాడుతున్నారు బట్ ఎలా వచ్చినా కూడా బట్ మనం బీ రెడీ టు ఫేస్ మనం ఫైట్ చేయాలా మనం ఎక్కడ తగ్గకూడదు ధైర్యంగా ఉండాలా మనం దాన్ని ఎదిరించుకొని మనం అందరూ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మే విజయ్ దావరకుండా నిజంగా తముడు కళ్యాణ్ చెప్పినట్టుగా ఈరోజు కరోనా కేసులు చూస్తున్నప్పుడు నిజంగా నాకు అనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు చాలా దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు లాక్డౌన్లో మన ప్రభుత్వం రెండు రాష్ట్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి కానీ నిజంగా బాధ్యత మనలో ఉండాలా ఆక్సిజన్ కొరత వచ్చి ఎంతోమంది ప్రాణాలు నష్టపోతుంటే ఆక్సిజన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరు జాగ్రత్తగా ఉన్నారా మాస్కులు ధరించండి శానిటైజర్లు ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండండి చెప్పినారు మా చిరంజీవి గారు చెప్పినారు చాలా మంచిగా చెప్పినారు అది ఓకే సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే జీవితా చెప్పినది సార్ రెస్పాన్సిబిలిటీ లేదు మనకి స మనందరూ మాస్క్లు ధరించాలి ఆ తాడ్వేవ్ కూడా చాలా జాగ్రత్తగా స ఏమంటారు అది చాలా చాలా కాపాడాలి అమ్మా టెన్షన్ అమ్మా టెన్షన్ కరోనా విజృంభిస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ తార్డ్వేవ్ వస్తుందని రకరకాల వంటి పోస్టులు ఫేక్ న్యూస్లు వస్తున్నాయమ్మా దానివల్ల టెన్షన్ మనం వ్యాక్సిన్ ఇప్పించుకుంటే ఏ కరోనా మనల్ని ఏం చేయలేదమ్మా థింగ్ పాజిటివ్ 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 రిలాక్స్ నేనం పట్టించిన ఎవడో కనబడితే వన్ డేస్ అల్లా వేస్తా కరోనా వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతుంటే కామెడీలు కావాలి మీకు తోడు వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని ఫేక్ న్యూస్లో కావాలి మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాల్సింది మనమే వ్యాక్సిన్ ధరించుకోవాలి మనం ఖచ్చితంగా మాస్కులు ధరించాలి కరోనాని తరిమి కొట్టాలి ఏం బాగున్నారా ఏరా దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులంతా తెలుసుగా ఎరా దేశం కాపాడుకోవడం బాధ్యత మంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండండి జాగ్రత్తలు పాటించండి ఏదో ఫేక్ న్యూస్లో వస్తాయనో మనం తీసుకుడడానికి లేదు కొట్టుబడడానికి లేదా అందరూ జాగ్రత్తగానే ఉండాలి ఇంట్లో ఉండండి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ఇప్పించుకోండి మీ తల్లిదండ్రులు కూడా వ్యాక్సిన్ ఇచ్చుకోండి అందరు కేర్గా ఉండండి ఈ కరోనా తరిమి కొట్టేంతవరకు ఆర్థిక పరంగా మానసికంగా ఎంతో ధైర్యంగా మనం నిలబడాలి అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఏమంటారండి అందరిని చూడండి ఎంత సంతోషంగా అవుతున్నారు సంతోషంగా ఉన్నాము చాలా సంతోషం ఈరోజు చాలామంది ఆయన తెలుగు ఇంటి ఆడబడుచులు ప్రతి ఒక్కరూ అంటే కరోనాని తరిమి కొట్టే ప్రక్రియలో చాలా సంతోషంగా కష్టపడి పనిచేస్తున్నారు సర్వే జన సుఖినో భవంతు అంటే సర్వజనులు సుఖంగా ఉండాలనేది మన అర్థం ఆ రోజు నాన్నగారు విశ్వవిఖ్యాత నట స్వరూ గారి యొక్క రామారావు గారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ధరించాలి ముఖ్యంగా ఈ థర్డ్ వేవ్లో వస్తున్నటువంటి వార్తలు చాలా రకాలుగా చెప్పుకుంటారు కానీ వ్యక్తిగత బాధ్యత మన వ్యాక్సిన్ వేయించుకోవాలి మన తల్లిదండ్రులకి వ్యాక్సిన్ వేయించాలి ఎంత వాడికి చెప్పాలి మాస్కులు ధరించాలి శానిటలు అప్పుడే మన దేశం అనేది బాధ్యత లేకుండా బయట తిరగడం కాదు హయ్ కూర్చో కూడా నువ్వు గాడిదా మాట్లాడుతున్నానా అదే చెప్పావు ఒక ఒక పద్ ఒక పద్ధతి డైలాగా వన్స్ ఫార్ గాడిదా మరి అది ఏది అదొక చరిత్ర అని తెలియజేస్తూ జై బాలయ్య అందరికీ నమస్కారం నేడమే నాగార్జున నాగార్జున ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది ముందుకొచ్చి మీకు ఎన్నో విషయాలు చెప్తున్నారు రోజు కూడా మీరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండి థర్డ్ వేవ్ గురించి భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోండి మీ తల్లిదండ్రులకు వ్యాక్సిన్ వేయించండి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించండి శానిటైజర్లు ఉపయోగించండి బిగ్ బాస్ తోటి మరొకసారి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఆరోగ్యంగా ఉండాలి ఏంటి ఈరోజు చూసాం చాలా స్పష్టంగా చెప్తున్నాను తమ్ముళ్ళు అదే మాదిరిగా ఈరోజు చాలామంది మాట్లాడారు ఈరోజు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని కేసులు వస్తాయి మేము ఉంటే ఒక్క కేసు కూడా వచ్చేది కాదు మేము ముందే ఛాలెంజ్ ఛాలెంజ్ మీ అందరికీ హాహాహా కాదు నేను మరొకసారి చెప్తున్నాను అందరూ ఎవరు కేసులు ఏ ప్రభుత్వం అనేది పక్కన పెడితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలుగు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ధరించాలి అదే మాదిరిగా మనం మాస్కులు ధరించుకొని ఏ రోజు మొదట్లో ఉన్న జాగ్రత్త చివరి వరకు వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం కలమ తల్లి ముద్దు పిడ్డ అందరూ అందరూ బాగుండాలి కరోనా వ్యాక్సిన్ చెందుతుంది అందరూ కూడా ఇంట్లో ఉండి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి సో బేసిక్గా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజలకి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఇప్పుడు వస్తుంది ఏంటంటే థర్డ్ వేవ్ సో వాట్ ఈస్ ఆర్డర్ అర్ మేబీ ఏదో ఏ వేవ్ అయినా కానివ్వండి సో ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త లేదని గ్యారెంటీ ఇస్తాను సో ఇప్పుడు డాక్టర్స్ కష్టపడుతున్నారు మీడియా వాళ్ళు కష్టపడుతున్నారు సో దాని గురించి నర్సులు కష్టపడుతున్నారు కానీ సో మన అనేది మస్ట్ అండ్ షుడ్ ఆ కేర్ అనేది వ్యక్తిగత సెల్ఫ్ ఇప్పుడు నేను చెప్పడం వల్ల నువ్వు ఫోన్ చేయడం వల్ల వచ్చి రింగ్ టోన్ వల్ల రాగ్ సో ఏ రెస్పాన్సిబిలిటీ వాడుకోసారి దెబ్బ తగిలితే కానీ ఆ జాగ్రత్త రాదు సో ఆ దెబ్బ తగిలించుకోవడం ఎందుకు మనం జాగ్రత్తగా ఉందాం సో వ్యాక్సిన్ వేయించుకుందాం అందరు జాగ్రత్తగా ఉండి మాస్కులు ధరించండి రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పినా సత్యం అనేది చెప్తాడనే మీ అందరు తెలుసు అందరు స్టే అట్ హోమ్ బీ సేఫ్ ప్లీజ్ అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నాం రైట్ ఇలా ఎన్నో వాయిసెస్ తోటి మీ అందరికీ ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మా విశ్వ ప్రయత్నం చేశాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఈ వీడియో మీరు నచ్చితే కనుక మస్టన్ షూట్ షేర్ చేయండి అండ్ ఈ యొక్క అవేర్నెస్ కోసం మేము చేసినటువంటి ప్రయత్నాన్ని సహకరించండి ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు మస్ట్ అండ్ షూట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ బటన్ నొక్కండి మరిన్ని నోటిఫికేషన్ పొందండి సో నమస్తే తెలంగాణ ద్వారా అనేక అప్డేట్స్ పొందండి థ్యాంక్ యూ దిస్ ఇస్ ఆల్ రౌండర్ రవి సైన్ ఆఫ్